రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం రాటు వెళ్తారా అంటే రాటు వెళ్ళారా? కష్ట సుఖాలకు, గెలుపు ఓటములకు, మోసాలకు, అన్యాయాలకు అన్నింటినీ భరించుకుంటూ రాటు వెళ్ళిపోయినాం. ఆయనకి కేసీఆర్ గారికి లేదా మరి ఆయనకి తెలంగాణ రావాలన్న ఉద్దేశం ఆయనకి లేదా? అప్పుడు తెలంగాణ రావాలనే ఉద్దేశం ఆనాడు లేదు, ఏనాడు లేదు ఆయనకు. గవర్నమెంట్ ఉద్యోగం మానేసేసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా? నాకు కూడా చిన్నప్పటి నుండి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రావాలని, తెలంగాణకు సరైన వాటా లభించలేదు అన్నటువంటి ఉద్దేశం నాకుంది. తెలంగాణ రావటం అనేది నీళ్లు నిధులు నియామకాలు వీటి కోసమే కాకపోతే మా హక్కుల గురించి పోరాయనం అంతే. తెలంగాణ ప్రజలకు తెలంగాణ వనరులు చెందాలి, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ యువలకు రావాలి, తెలంగాణ పొలాలలో తెలంగాణ పారుతున్న నదిలో నీళ్లు రావాలి. మీకు తెలుసు కదా ఆయన ఆయన కుడి భుజంగా నడిచారు చాలా రోజు. తెలుసు, అందుకే చెప్తున్నా ఈరోజు ఆయన తెలంగాణ రావాలని ఏ రోజు లేదని. 2013 వరకు మరి మీరు ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారు? తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ సాధించినటువంటి ఆశమాషి కాదు. సరే, జయశంకర్ గారితో, కోదండరామ్ గారితో వీళ్ళందరితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. జయశంకర్ గారు చాలా దీనికి కష్టపడ్డారు. వారి మా వారి ఆలోచన విధానం, వారు చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా గొప్పవి. అవే మమ్మల్ని ముందు తీసుకుపోయినాయి. కాదండి, ఒక మీరు ఇంటర్వ్యూలో నేను మీ మాట మీతో మాట్లాడుతుంటే నాకు ఒక ప్రధానంగా ఒక అనుమానం ఒకటి వస్తుంది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు 2 సార్లు మోసపోయారు ఎలక్షన్స్లో. రాజకీయం చేయలేక మోసపోయారా, రాజకీయ నాయకుల్ని నమ్మి మోసపోయారంటే ఏం చెప్తారు? నేను మోసం చేయలేక, మోసాలు నాకు తెలియదు, వారికి అన్యాయం చేయడం కూడా నాకు తెలియదు, భూ కబ్జాలు చేయడం నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్థానం బాగుందా? మీరు ఆశించినట్టుగా నిజాయితీగా నడుస్తుందా? నేను ఆశించినట్టు కాదు, ప్రజలు ఆశించినట్టుగా, నేను ఆశించినట్టుగా మంచి పరిపాలన, ప్రజాపాలన జరుగుతుంది కదండి. లేటెస్ట్ సబ్జెక్ట్లో హైడ్రాకి సంబంధించి ఎందుకు వెనక్కి తగ్గుతోంది? ఇంకా ఎక్కడ తగ్గలేదు హైడ్రా, రోజు రోజుకి స్టాఫ్ కూడా రిక్రూట్ అవుతున్నది మనం చూస్తూ ఉన్నాం కదా పేపర్లో కూడా. అదేవిధంగా స్టాఫ్తో పాటు ఇటు పక్క స్టాఫ్ రిక్రూట్ అవుతున్నారు, అటు పక్కన ముట్టికాయలు కూడా పడుతున్నాయి.